అందరికీ నమస్కారం. నా పేరు చూకల దుర్గా ప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా బాపట్ల. అయ్యా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న నీతోడు మరియు జగనన్న సంరక్షణ అనే కార్యక్రమాలతో అటహాసంగా ప్రారంభమై వెళుతూ ఉన్నారు కదా. నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ప్రజలందరి ముందుకు కూడా కొన్ని ప్రశ్నలతో మీ ముందుకు వస్తున్నాను. దీనికి ఏం సమాధానం చెప్తారో మరి బహిర్గతంగా వాళ్ళని చెప్పమనండి, ఒప్పుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది, ఎక్కడ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆర్టీసీ ఛార్జీలు కూడా భారీగా పెంచేసేశారు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు తీసేసేసి ఎందుకు ఎత్తేసేసారు అన్నా క్యాంటీన్లు, మద్యపాన నిషేధం ఎక్కడున్నది, ప్రత్యేక హోదా తెస్తాను, ఆ రోజు నాకు 25కి 25 సీట్లు ఇచ్చిన ప్రత్యేక హోదా తెస్తాను, అది లేదు. తర్వాత ఇసుక ధరలు మామూలుగా పెంచరా, అంతకుముందు మాకు బాగా విపరీతంగా అంటే బాపట్ల జిల్లాలో మాకు బాపట్లలో విపరీతంగా ఇసుక కారిడాలు, మా ఇసుక మేము తీసుకోవడానికి కూడా మాకు ఎక్కడైనా సరే ఇసుక విపరీతంగా పెంచేశాం. పోలవరం ప్రాజెక్టు లేదు. గుంతలబట్ల రోడ్ల పరిస్థితి ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి. పెట్రోలు ఆల్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నది మన ఆంధ్రప్రదేశ్లో. మరి చెత్త మీద పన్ను వేశామంటే ఏ ముఖ్యమంత్రి నాకు అర్థం కాలేదు. మరి ఆస్తి పన్ను ఎందుకు పెంచేశారు, బాత్రూమ్ మీద పన్ను, ఆఖరికి ఇంట్లో వెళ్ళే బాత్రూమ్ మీద కూడా పన్ను వేశారు. తర్వాత వచ్చేటప్పటికి జాబు క్యాలెండర్ ఎక్కడ, కొత్త పరిశ్రమలు తెస్తానని ఎక్కడ ఇంతవరకు ఒక పరిశ్రమ రాలేదు, కాంట్రాక్ట్ మరి వారంలో రద్దు చేస్తానని సిపిఎస్ ఎక్కడ, తర్వాత ఇల్లు కట్టుకోమని సెంటు స్థలం ఇచ్చావు, మరి మీరే ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి చెప్పడం, అది ఎంతవరకు సమంజసము. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, దాని గురించి పట్టించుకుండేది లేదు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు పెట్టావు, వ్యవసాయం చేసే వ్యవసాయదారులకి అన్నం పెట్టే రైతు దేశానికి వెన్నుముక అని చెప్పుకొని మాత్రం రైతు రాజ్యం రాత ప్రభుత్వం అని చెప్పని చెప్పుకున్నవాడివి. వ్యవసాయానికి చేస్తున్న విద్యుత్ ఎందుకు మీటర్లు పెట్టావు, ఇన్ని సమస్యల ముందు మీ ముందు పెట్టి మీరు ఈ రోజున మీ జగనన్న సంరక్షణ అని చెప్పని మీరు రావటం అనేది ఎంత సిగ్గుచేటు, ఎంత హాస్యాస్పదంగా ఉన్నది అంటే రాష్ట్ర ప్రజలు మీరే ఆలోచించాలి. ఈ విధంగా తీసుకుంటూ పోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళుతుంది. ఈ రోజున మనకి ఎన్ని సమస్యలతో ఉంటే ఆయన జగనన్న సంరక్షణ ఏం సంరక్షించడానికి, సమ్ అంటే నేను రక్షించుకోవడం, తాను తాను రక్షించుకోవడం కోసం వస్తున్నాడే తప్ప ప్రజల మీద ప్రేమతో మాత్రం రావటం లేదు. ఇది అక్షర సత్యము.